హల్లెలూయా. ప్రభు నామములో ఈ దినాన్ని దేవుడిచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు. అలాగే ప్రతిరోజు 11:30 నుంచి జరుగుతున్నటువంటి ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుతున్నాము. ఈ దినము కూడా దేవుడు చక్కగా మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన మంచి వాక్యాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమునైనా స్తోత్రము తండ్రి, మహిమోన్నతుడా, నీకు వందనాలయ్యా. గొప్ప కాపరి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా. గడిచినటువంటి దినము నుంచి నా ప్రభా ఇప్పటి వరకునైనా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము నా తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాము నా తండ్రి. ప్రభా ఈ దినము ఎంతమంది అయితే ప్రభా ఈ ప్రోగ్రామ్ను చూస్తున్నారో వారి కుటుంబాలని ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని కోరుకుంటున్నాం. వాళ్ళ యొక్క అవసరతలు తీర్చమని కోరుకుంటున్నాం. అవును ప్రభా, అనుదినము వాక్యము కోసం ఎదురు చూస్తున్న వారి కోసం నైనా అనుదినము ప్రార్థన చేస్తుండగా వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు దయచేయమని కోరుకుంటున్నాం. నైనా ప్రతి ఒక్క కుటుంబంలో సమృద్ధిని దయచండి. ఏ యొక్క ఇబ్బంది అనే కుటుంబాలకు రానియకుండా ఆ బిడ్డలకు కావాల్సినటువంటి దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా మీరు కుమ్మరించమని, ఆది నుండి అంతం వరకు నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము నా తండ్రి, ఆమేన్. పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. నా తండ్రి నాకేమీ లోటున్నది, యేసయ్యే నా తండ్రి నాకేమీ లోటున్నది, కాపరివై కాపాడగా నాకేమీ దిగులున్నది. అది చీకటైనా నడిచిపోవునా, సెలయేరులైనా దాటిపోవునా, అది చీకటైనా నడిచిపోవునా, సెలయేరులైనా దాటిపోవునా. నా తండ్రి నాకు తోడుండగా నేనాగిపోక సాగిపోవునా, నా తండ్రి నాకు తోడుండగా నేనాగిపోక సాగిపోవునా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యే నా తండ్రి నాకేమీ లోటున్నది, కాపరివై కాపాడగా నాకేమీ దిగులున్నది. నాకేమీ దిగులున్నది, వారంతా త్రోసి వేసినా నాకేమీ దిగులున్నది. నా తండ్రి చాలా గొప్పవాడు, ఏనాడు నన్ను వీడిపోడు. నా తండ్రి చాలా గొప్పవాడు, ఏనాడు నన్ను వీడిపోడు. నా జీవితమే ధన్యమైనది, ఏనాటికైనా ఫలమున్నది. నా జీవితమే ధన్యమైనది, ఏ నాటికైనా ఫలమున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. నాకు తగలదు, ఏ హాని అయినా నాకు తగలదు,
బాణమైనా నాకు తగలదు ఏ హాని అయినా నాకు తగలదు నా తండ్రి నాకు తోడుండగా నా చింతలన్నీ తీరిపోవును నా తండ్రి నాకు తోడుండగా నా చింతలన్నీ తీరిపోవును హల్లెలూయా 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 యేసయ్యే నా తండ్రి నాకేమి లోటున్నది కాపరివై కాపాడగా నాకేమి దిగులున్నది అది చీకటైన నడిచిపోవునా సల ఏరులైన దాటిపోవునా అది చీకటైన నడిచిపోవునా సల ఏరులైన దాటిపోవునా నా తండ్రి నాకు తోడుండగా నేను ఆగిపోక సాగిపోవునా నా తండ్రి నాకు తోడుండగా నేను ఆగిపోక సాగిపోవునా హల్లెలూయా 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 ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం వెళ్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగండవైన వాడ, మీకు స్తుతి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి. ఇంతవరకు పాడులతో మిమ్మల్ని కనపరిచాం. ఈ లైవ్ ఆరాధనలో చూస్తున్న ప్రతి ఒక్కరు నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు దృఢపరచమని మొరపెడుతూ ఉన్నాం. ఎటువంటి వ్యాధి కానీ ఎటువంటి సమస్య కానీ ఎవరిని తాకుంటా మీరందరికీ కూడా రక్షణ సమాధానమును ప్రేమతో మీరు బలపరచమని మొరపెడుతూ ఉన్నాం. అలాగే మీ దైవజెండు వాక్యంలోకి వెళ్తూ ఉండగా మీ నోటి బురుగా వాడుకోమని మొరపెడుతున్నాం. మీ ఆత్మన విడిపించమని మొరపెడుతూ ఉన్నాం నా తండ్రి. దయచేసి మొర వ్యర్థంగా పోక, దయచేసి ఆలకించమని మొరపెడుతున్నాం నా దేవ. అలాగే నా తండ్రి, ఇటువంటి అపవాది కానీ ఎవరి హృదయాన్ని దొంగిలించుకుంటా మీ సహాయం చేయండి. ఎక్కడ నా తండ్రి ఈ లైవ్ ఆరాధన చూస్తూ ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్దించి బలపరచమని మొరపెడుతూ, సమస్తము కూడా నా తండ్రి మీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుకొని ఉండగా మీరు దీవించి ఆశీర్దించమని మొరపెడుతున్నాం నా తండ్రి. ఆమేన్. మన మధ్యలో ఉన్న దైవజయాన్ని మనం ఆహ్వానించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున చేరినటువంటి లైవ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మరి ప్రత్యేకంగా అనుదినము మనల్ని ప్రేమించి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదం చేత నింపుతూ మనం సిద్ధపరుస్తున్నందుకు దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉంటున్నాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నెహెమియా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రకారము ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నికలుగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభువని జ్ఞాపకం చేసుకొని ప్రభువ మాకు ఇవ్వనటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి నాయన సత్యాన్ని మేము గ్రహించి దాని ద్వారా నేటి దినంలో జరుగుతున్నటువంటి ప్రభా ఈ కరోనా వైరస్ ద్వారా లాక్డౌన్లో ఉన్నటువంటి మా జీవితాలతో మీరు మాట్లాడి మమ్మల్ని ప్రభా భద్రపరిచి నీ వాక్యము ప్రభా వెలుగులో నడిపించమని
విడగల చెవులను గ్రహించగల మనసును బిడ్డకు దయచేయండి. నా నోట నీ మాట ఉంచి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమియా యొక్క ఆలోచనలో యెరూషలేము పట్టణము ప్రాకారమును యాభై రెండు దినములలో కట్టి ముగించాడు. ఎందుకు అంత వేగము, ఎందుకు అంత పట్టుదల అని అంటే, పిలిచినటువంటి దైవాత్మ పిలుపు నెహెమియాని ఎంతగానో స్థిరపరిచింది, బలపరిచింది. ఆ చుట్టూ ప్రాకారం మీద ఉన్నటువంటి 12 గుమ్మములు చుట్టూ యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే ఆ 12 గుమ్మములను 52 దినాల్లో కట్టి ముగించాడు. చాలా శ్రేష్టమైన మాట, వాటిని కట్టి ముగించను. సేవ చేసి బ్రతకాలని కాదు, కానీ సేవ చేస్తూ చనిపోవాలన్నటువంటి ఆశను దేవుడు అనేక మంది హృదయాల్లో ఈ మాటను పెట్టాలి. మనుషులను ఆకట్టుకోవడం కంటే దేవుని దృష్టిలో ప్రత్యేకంగా ఆ ప్రత్యేకతను సంపాదించుకోవడం కోసము మనం ప్రయాసపడాల్సిన వారమైతున్నాం. 52 దినాలలో నెహెమియా ఒక జీవితాన్ని కట్టాడు. ఒక క్రైస్తవ జీవితానికి ముడిపడినటువంటి 12 గుమ్మములను మనము కట్టాల్సిన వారమైతున్నాం. మన జీవితాల్లో కూడా 12 గుమ్మాలు కట్టుకోవాలి. అలాగే ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్ యొక్క ప్రభావం మన చుట్టూ, మనము ఒక ప్రత్యేకమైనటువంటి వలయాన్ని మనం కట్టుకోవాలి. అందుకనే దేవుడు యెరూషలేము మరి ప్రాకారముగా ఉన్నటువంటి ఆ గుమ్మాలను కట్టి ముగించాడు. మనము కూడా ఎక్కడ కూడా కరోనా లోపలికి రాకుండా మన కుటుంబము చుట్టూ మరి ఒక వలయాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ప్రహరీని మనం కట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇతరులు మన జోలికి రాకుండా, మన మీదకి దండెత్తకుండా, మన జాగ్రత్త ముందు మన ప్రహరీని మనం కట్టుకోవాలి. మన యొక్క మానవ జీవితానికి సంబంధించినటువంటి వాక్య ధ్యానంలోకి మనం ముందుకు వెళదాం. నెహెమియా గ్రంథము 3:1 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరుడైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు ఉంది. ఇప్పుడు మనం చదివినటువంటి భాగము, మొట్టమొదటిగా వాళ్ళు చేసిన గుమ్మము, వాళ్ళ యొక్క బాగు చేసిన గుమ్మం ఏంటంటే గొర్రెల గుమ్మము. ఈ గొర్రెల గుమ్మమునకు సాదృశ్యముగా ఎవరు, గొర్రె అంటే ఎవరు గుర్తొస్తారు అంటే యేసు ప్రభువారు. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, మన పాపముల కొరకు నలగొట్టబడినటువంటి గొర్రె పిల్ల, సిలువ బలియాగములో పాపమును పరిహరించినటువంటి గొర్రె పిల్ల, మన అతిక్రమములను తుడిచిపెట్టినటువంటి గొర్రె పిల్ల. ఈరోజు మన పాపముల కోసము బలి అయినటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన రక్షణలోకి మనం రావాలని దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, మొదటి గుమ్మమును వారు గొర్రెల గుమ్మమును కట్టడం ముగించారు. నీవు నేను కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే కానీ నూతన జీవితము రాదు.
మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే. రెండవది గుమ్మము పేరు మూడవ అధ్యాయం మూడవ వచనంలో రాయబడి ఉంది. వెనక్కి వెళ్ళారా, మత్స్యపు గుమ్మమును హుసేనయా వంశస్థుల కట్టరి. మత్స్యపు గుమ్మమును, మత్స్యము అనగా చేప. వీళ్ళు దీని గుండా దీన్ని కట్టి ముగించారు. దేవునికి వెళ్ళారా, యోనా జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యోనాని ఒక చేప మింగేసింది. అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు దేని యొక్క ప్రభావంతో నువ్వు మునిగిపోయినావో తెలియదు, కానీ ఆ సమస్య నుంచి లేవడానికి ఆ సమస్య నుంచే ప్రార్థన చేయాల్సిన అవసరం అక్కడ ఎంతైనా ఉన్నదని దేవుని పేరు మనం చేస్తున్నాను. ఆయన తన శిష్యులను పిలిచినటువంటి వారు చేపలు పట్టుకునే బెస్తవారు. వారిని దేవుడు పిలిచాడు, ఇదిగో మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా నేను మిమ్మల్ని చేస్తానని. ఈరోజు మనము దేవుని యొక్క బిడ్డారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దానికి మాట ఏంటంటే శిష్యులుగా చేయబడ్డాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్షణను మనం పొందుకున్నామో, యేసుక్రీస్తు యొక్క రక్షణలో మనము జ్ఞాపకం చేసుకుని మన పాపములను మన శాపములను కడుక్కున్నామో, ఇటువంటి దేవుని వెళ్ళారా, మన యేసుక్రీస్తు వారి శిష్యులుగా మనం చేయబడతాం. మత్తయి సువార్త 28:18లో యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి మరి ఆజ్ఞ ఏంటంటే 28:18 మత్తయి సువార్త అయితే యేసు వారి యద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయండి. శిష్యత్వములోనికి మనం రావాలి. యేసు ప్రభు వారి యొక్క కాడిని మన మీద ఎత్తుకొని ఆయన యొక్క నామములో మనం సువార్త ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. ఈ మత్స్యపు గుమ్మము అంటే మనము మన యొక్క పాపమును కడుక్కోవాలి. యేసు క్రీస్తు యొక్క శిష్యత్వంలోనికి మనం ముందుకు రావాల్సిన వారం అయించున్నాం. మూడవ గుమ్మము జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 3:6 పాత గుమ్మమును బాగు చేశారు. పాత గుమ్మములు ఎందుకు ఈ పేర్లు పెట్టారంటే దేవునికి వెళ్ళారా, ఆ యొక్క యెరూషలేము పట్టణమునకు 12 గుమ్మాలకు 12 పేర్లు ఉన్నాయి. ఇది నేటి మానవ క్రీస్తు స్వారూపంలోనికి మారడానికి ఈ 12 సూత్రాలు చాలా అవసరమై ఉన్నాయని దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డరా, మొట్టమొదటిది గొర్రెల గుమ్మము అంటే యేసుక్రీస్తు మన యొక్క పాపములు శాపముల కోసం బలి అయినటువంటి ఆ గొర్రె పిల్ల రక్తముతో మన పాపములు కడుక్కొని పరిశుద్ధంగా మనము క్రీస్తు శిష్యులుగా మనం మారడానికి మత్స్యపు గుమ్మము గుండా ప్రవేశించాల్సిన వారమైంటున్నాం. ప్రవేశించాలి అని అంటే ముందు పాత గుమ్మములో ఉన్న అనుభవాన్ని గురించి మనం తెలుసుకోవాలి. పాత గుమ్మం అంటే దేవుని యొక్క బిడ్డారా, మరి పాత స్వభావం అది ఎలా ఉంటుందంటే దేవుని యొక్క బిడ్డారా, మన నైతిక విలువలో మరి నూతన స్వభావములకు మనం మారినప్పుడు పాత విడిచిపెట్టినటువంటి జీవితము పాత రోత జీవితం భ్రష్టమైన జీవితాన్ని మనం వాటిని విడిచిపెట్టాల్సిన వారం అయించున్నాం. అందుకనే 2 కొరింథీ 5:17 ఒక చక్కటి మాట ఉంది. దేవుని యొక్క బిడ్డారా, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును సమస్తము క్రొత్తవాయను. పాతవి గతిస్తాయి, నువ్వు పాత జీవితాన్ని పాచిపెట్టాలి. బాప్తిస్మ అనుభవంలో నీవు తిరిగి లేపబడాలి. ఒకటి, యేసుక్రీస్తు యొక్క రక్తములో నువ్వు కడగబడాలి, క్రీస్తు మార్గాన్ని నువ్వు అనుసరించాలి శిష్యునిగా. మూడవది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నువ్వు బాప్తిస్మ పొందుకోవాల్సిన అవసరత అక్కడ ఎంత ఉందని దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డరా, నీ పాత శ్రోత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోనికి నువ్వు రావాల్సినటువంటి అనుభవం ఎంతైనా ఉందని దేవుని పేరు మనం చేస్తున్నాను. నాలుగవది జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క బిడ్డరా, 3:13
ప్రతి యొక్క అనుభవంలో నుంచి మనం రావాల్సిన వారం అయినా ఏంటంటే సాతాన్ ఎదుర్కోవడానికి ఏలా లోయలో మరి దావీదు దేవుని యొక్క బిడ్డారా మరి తను ఆ యొక్క ఏలా లోయలోకి దిగి తనకు కావలసినటువంటి మరి సన్నని రాళ్ళు ఒక 5 వేరుకున్నారు, నున్నని రాళ్ళు 5 వేరుకున్నారు. అంటే ఎవరిని ఎదిరించడానికి? సాతాన్ని ఎదిరించడానికి, సాతాన్ కుయుక్తులను ఎదిరించడానికి. నువ్వు బాప్తిజం పొందిన తర్వాత సాతాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకొని ఉపవాస దినములోకి వచ్చిన తర్వాత సాతానుడు శోధించడం మొదలు పెట్టాడు. ఆ సాతానులో దేవుడు యేసు ప్రభు వారు సాతాన్ని గద్దించిన తర్వాత సాతాను యేసు ప్రభు దగ్గరికి పారిపోతాడు. కాబట్టి దేవునికి వెళ్ళారా, ఈ ఏలా లోయ గుండా మరి దావీదు ఏ విధంగా అయితే 5 సన్నని రాళ్ళను ఏరుకున్నాడో, ఆ నున్నది రాళ్ళ నుంచి ఒక రాయి తీసుకొని ఫిలిప్తో అయినటువంటి గొలియాతును కొట్టాడో, మరి యుద్ధము దేవుడు జరిపించాడు. దేవునికి వెళ్ళారా, ఆ అనుభవం గుండా దేవుడు నీ నడిపిస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నీ ముందు సమస్య వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడమే దేవుడి మాట మాట్లాడుతున్నాడు. లోయ అనుభవం గుండా నేను నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి వెళ్ళారా, ఎంతోమంది జీవితంలో ఈ లోయ అనుభవంలోనికి వస్తానే తప్పిపోతారు. దేవునికి వెళ్ళారా, వారు క్రైస్తవత్వం నుంచి తప్పిపోతారు, మంచి మార్గం నుంచి తప్పిపోతారు, దేవుని యొక్క నడవడికల నుంచి వాళ్ళు తప్పిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు లోయ అనుభవం గుండా వెళ్ళాలి. నీకు ఎన్నో సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కానీ లోయ అనుభవం నీకుంటేనే కానీ క్రీస్తు స్వారూప్యునికి నువ్వు రాలేవు అని దేవుని పేరు మనం చేస్తున్నాను. క్రీస్తు స్వారూప్యునికి రావాలంటే లోయ అనుభవం గుండా నువ్వు ముందుకు సాగాల్సినటువంటి అవసరం అక్కడ ఎంతనా ఉందని దేవుని పేరు మనం చేస్తున్నాను. దేవునికి వెళ్ళారా, 5వ గుమ్మమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ అధ్యాయము 13 వచనంలో కింద వచనం జ్ఞాపకం చేసుకుంటే పెంట ద్వారము వరకు గుండా గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. హల్లెలూయా. పెంట ద్వారము, ఇది దేవుని యొక్క బిడ్డారా, మరి మలముకు సంబంధించింది. విసర్జించాలి, విసర్జించాల్సి ఉన్నాయి. మనం ఆహారం భోంచేసిన తర్వాత శరీరముకు కావాల్సినటువంటి సత్తమును మరి అక్కడున్నటువంటి జీర్ణ పదార్థములో నుంచి దాన్ని జీర్ణం చేసుకొని శరీరం కావాల్సినటువంటి శక్తిని దాన్ని ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి పనికిరానటువంటి దాన్ని మలము అంటారు. దేవునికి వెళ్ళారా, ఈ మలాన్ని మరి విసర్జించాల్సిన వారమైచున్నాం. మరి ఎన్నో విషయాలు మనము దేవుని అంగీకరించిన తర్వాత దేవునికి అనుకూలంగా లేనటువంటి వాటిని చాలా మటుకు మనము విసర్జించాల్సిన వారమైచున్నాం. ఒక ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే చాలా పెద్ద వ్యక్తి, మరి అనేక మంది ఊర్లో మంచి తలలో నాలికలు కలిగినటువంటి వాడు. కానీ అతను మాట్లాడే తీరులో అతనుకున్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే తన నోటు గుండా మాటకు ముందు ఒక చెడ్డ మాట, మాట తర్వాత ఒక చెడ్డ మాట. అది ఊత మాట అంటారు. దేవునికి వెళ్ళారా, మాటకు ముందు ఒక మాట, అది ఎంత అసహ్యమైన మాటో దాన్ని అతను తీసివేసుకోలేడు. ఈరోజు మారు మనసు పొందిన నీవు లోకంలో నేర్చుకున్న వాటిని మరి తీసివేసుకోవాలి. లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టాలి, వాటిని దూరపరుచుకోవాలి. క్రీస్తు స్వారూపంలోనికి మనం రావాల్సినటువంటి వారమైంటున్నాం. దేవునికి వెళ్ళారా, ఎన్నో ఉన్నాయి మన జీవితంలో వెలివేయాల్సినటివి. కోపము, క్రోధము, వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ తెలియకుండా మన యొక్క జీవితంలో ఇమిడిపోయి ఉంటాయి. వాడిని యేసు క్రీస్తు స్వారూప్యంలోకి రావాలంటే, దేవునికి పరిశుద్ధ పట్టణంలోకి నువ్వు ఎంటర్ కావాలంటే ముందు ఈ యొక్క దేవునికి విరోధమైన వాటిని నువ్వు దూరపరచుకోవాల అవసరం ఎంతైనా ఉందని దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డారా, దేవునికి ఇష్టమైన వాటిని కోసమే, ఇష్టమైన వాటినే మన యొక్క జీవితంలో ఉంచుకొని ముందుకు సాగాల్సిన వారం అయించున్నాం. అందుకే 2వ కొరింథీ 6వ అధ్యాయము 15వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది. నువ్వు విశ్వాసిగా జీవిస్తున్నావా, అవిశ్వాస జీవితంలో జీవిస్తున్నావా? మనము విసర్జించాల్సిన వాటిని విసర్జించక,
మనకి ఏం సంబంధం? మనము అవిశ్వాసం నుంచి విశ్వాస జీవితంలోకి వచ్చాం కదా, మన జీవితంలో మార్పు రావాలి కదా. ఈ గుమ్మాన్ని కట్టుకోకపోతే యెరూషలేములోనికి ప్రవేశించలేం. యెరూషలేములకు 12 గుమ్మాలు ఉన్నాయి. ముందు యేసుక్రీస్తు వారి రక్తమును మన మీద ప్రోక్షించుకోకపోతే ఆ గొర్రెల ద్వారం నుంచి లోపలికి పోలేం. రెండవది మత్స్యపు గుమ్మము. క్రీస్తు శిష్యునిగా నీవు మారు మనసు పొందితే కానీ, ఆయన స్వరూపంలోకి వస్తేనే కానీ, నువ్వు ఆ యెరూషలేములోనికి, ఆ దేవ పరిశుద్ధ పట్టణంలోనికి నువ్వు చేరలేవు. పాత గుమ్మములు, నీ పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త నవీన స్వభావాన్ని ధరించుకొని రూపాంతర అనుభవానికి వస్తేనే కానీ నువ్వు యెరూషలేములోనికి ప్రవేశించలేవు. లోయ గుమ్మము గుండా కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో నువ్వు భరించి యేసుని వెంబడించినటువంటి అనుభవంలోని ఉంటేనే కానీ యెరూషలేములోనికి నువ్వు ప్రవేశించలేవు. పెంట ద్వారము, నీలో ఉన్నటువంటి దేవునికి అవిధేయతైనటువంటి అనేక అలవాట్లు ఉంటాయి, వాటిని విసర్జించదే కానీ, వాటిని మనము చేస్తేనే కానీ నువ్వు యెరూషలేములోనికి ప్రవేశించలేవని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క బిడ్డరా, క్రైస్తవ జీవితానికి స్వారూప్యముగా ఉన్నటువంటి యెరూషలేము పట్టణములో మరి చుట్టూ ఉన్నటువంటి ప్రాకారము మన ముందు సాదృశ్యంగా ఉన్న దేవుని యొక్క బిడ్డరా జ్ఞాపకం చేసుకుందాం. 6వ గుమ్మం 3:15. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హేజా కుమారుడైన షల్లుము దార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టెను. దార యొక్క గుమ్మం, దార అనగా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి. ఒకప్పుడైతే ఆ దార ఆగిపోయింది, అప్పుడప్పుడు వచ్చేది ఆ దార, కానీ ఇప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క దార ఎప్పుడూ ఉండడానికి, మన మీద ఎప్పుడూ అది ప్రోక్షించబడడానికి సిద్ధంగా ఉంది. పరిశుద్ధాత్మ లేకపోతే క్రీస్తు మన కోసం చనిపోయినటువంటి సత్యమును మనం గ్రహించలేం, వేషధారి జీవితాన్ని జీవిస్తాం. పరిశుద్ధాత్మ మనల్ని బలపరచకపోతే మనలో ఉన్నటువంటి పాపం మనకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు మనను అభిషేకించకపోతే దేవుని యొక్క తీర్పు దినము ఒకటిన్నదని మనం గ్రహించలేం. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరచకపోతే, నీ మీద వాడకపోతే దేవుని యొక్క బిడ్డరా, తీర్పు దినమున నీ స్థితిగతి ఏమిటో నీకు తెలియదు. అందుకనే పరిశుద్ధాత్మ నీ మీదకి వాలినప్పుడు, దిగినప్పుడు దేవుని యొక్క బిడ్డరా అని అంటాడు. ప్రకటన 3:20 ఆయన హృదయం అనే తలుపు యొద్ద ఆయన తరుచున్నాడంట. ఎవరైనా ఆ తలుపు తీసిన యెడల నేను వారితో కలిసి ఉంటానంటున్నాడు. సమృద్ధి అనే జీవితం జీవించాలంటే పరిశుద్ధాత్మ యొక్క అనుభవంలో నీవు నింపబడాలి. దేవుని యొక్క బిడ్డరా, భాషలు ఉండాలి, ప్రవచనాత్మ ఉండాలి, యోగ్యకరమైన స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచినప్పుడు దేవుని యొక్క బిడ్డరా అనుభవం గుండా నువ్వు ముందుకు సాగాలి. పరిశుద్ధాత్మ లేకపోతే దేవుని యొక్క రక్షణ గురించి నీకు తెలియదు, దేవుని ప్రేమను గురించి నీకు తెలియదు. ఈరోజు పరిశుద్ధాత్మ ధార నీ మీద ఉన్నదా లేదా? పరిశుద్ధాత్మ ధార ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపణ కలిగిస్తేనే యెరూషలేములోకి నువ్వు వెళ్ళగలవని దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క వెళ్ళారా, 7వ గుమ్మమును జ్ఞాపకం చేసుకున్నాం. 3:26. ఒపేలులో ఉన్న నితనీయేలు తూర్పు వైపు నీటి గుమ్మం ప్రక్కను. నీటి గుమ్మము, హల్లెలూయా, నీటి గుమ్మము. ఈ నీటి గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క బిడ్డరా, నేనిచ్చు జీవజలము, త్రాగువాడు ఇంకెన్నటికీ ద్రాహము కొనడు. దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే పాపము జోలికి వెళ్ళనే వెళ్ళలేవు. నీలో వాక్యపు అనుభవం ఉండాలి, వాక్యములో లోతును తెలుసుకుని ఉండాలి, వాక్యం యొక్క మర్మము నీకు ఎదిగి ఉండాలి. అప్పుడు పాపము నీ దగ్గరకు వచ్చినా అది నిన్ను అంటకుండా అది దూరంగా వెళ్ళిపోతుంది. దేవుని యొక్క బిడ్డరా, ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి యుగ దేవత. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 జ్ఞాపకం చేసుకుంటే
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ యుగ సంబంధ దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములను గ్రుడ్డితనము కలుగు చేసెను. నేత్రములు వేరు, మనోనేత్రములు వేరు. నేత్రములు మామూలుగా చూసేటివి, మనోనేత్రాలు దైవత్వాన్ని చూసేటివి. దైవత్వాన్ని చూడాలంటే దేవుని యొక్క బిడ్డరా, చెప్పబడినటువంటి సువార్తను విననీయకుండా ఈ లోక సంబంధమైనటువంటి యుగ దేవత మన ఆత్మీయ నేత్రాలను మూసివేయబడుతుంది. అందుకనే వాళ్ళకి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వాటినే గుర్తిస్తారు, కానీ దైవక సంబంధమైన వాటిని గుర్తించలేరు. దైవక సంబంధమైన వాటిని గుర్తించాలంటే దేవుని యొక్క బిడ్డరా, దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనము పరిశీలించాల్సిన వారమైంటున్నాం, అవి చూడడానికి మన కన్నులు తెరుచుకోవాల్సిన వారమైంటున్నాం. అందుకనే మరి కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తన 18వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. ఏం చూడాలంట? ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆత్మీయ నేత్రాలతో చూస్తే దేవుని యొక్క ఔన్నత్యము కనబడుతుంది, దేవుని యొక్క బలము కనబడుతుంది. చెట్లన్నీ ఒకే రూపంగా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటాయి దాని ఆకులు. చెట్లన్నీ పూలు పూయొచ్చు, రకరకాల పూలు అవి కలిగి ఉంటాయి, అన్నీ ఒకే రకంగా ఉండవు. అన్నీ పూలు యొక్క పరిమళము విడివిడిగా ఉంటుంది. ఏ పువ్వుకి ఆ పరిమళం? ఎలా సాధ్యము? దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలంటే కన్నులు మనకు తెలియబడాలి. ఇంత ప్రత్యేకంగా ప్రతి దాన్ని కూడా ప్రత్యేకంగా చేస్తున్నాడు అంటే వాక్యమే కదా. హల్లెలూయా, వాక్యమే కదా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి దగ్గర ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండే. హల్లెలూయా. యోహాను 1:1 కనబడుతుంది. ఆ 14వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారి యొక్క ప్రేమ లేకుంటే ఆయన యొక్క బలము అక్కడ కనబడుతుంది దేవుని యొక్క బిడ్డరా. కాబట్టి వాక్యము లేకుండా, వాక్యపు జీవితము లేకుండా నీవు ఆ నీటి గుమ్మము గుండా ప్రవేశించలేవు. చాలామంది చెప్తారు, నాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుసు అంటారు. ఏం తెలుసు నీకు? ఏ మర్మాల గురించి తెలుసు నీకు? దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా అశ్రద్ధగా మాట్లాడద్దు. ఎన్నిసార్లు చదివావు బైబిలు? పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తే మనస్సాక్షి, మనలో ఉన్నట్టు మనస్సాక్షి ఒప్పుకోలేదు. దేవుని వాక్యాన్ని తెలుసుకో, దేవుని వాక్యం ఉన్న బలం తెలుసుకో. యెరూషలేములోనికి ప్రవేశించు, దేవుని పేరు మనవి చేస్తున్నాను. 8వ గుమ్మమును జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము 28వ వచనం. గుర్రపు గుమ్మము దేవుని యొక్క బిడ్డలారా, గుర్రానికి అదుపు చేయడం చాలా కష్టం. అందుకనే ఆ స్వారీ చేసేవాళ్ళు ముందు దానికి కళ్ళకు గంతలు కట్టేస్తారు, దాన్ని అదుపులో ఉంచడానికి. నోటికి ఒక కళ్ళెం వేస్తారు అదుపులో ఉంచడానికి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వద దినము అందు మీ హృదయమును పోషించుకుంటారు. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు. అదేనా? అతడు మిమ్మల్ని ఎదిరింపడు కాదు. అక్కడ కళ్ళెం ఏమంటుంది? 1:5 5వ అధ్యాయం. సరే, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం దేవునికి వెళ్ళారా.
మా గుర్రాన్ని అదుపులో ఉంచడానికి దాని కన్నులను మూసివేస్తారు, తన నోటికి కళ్ళెము వేస్తారు. ఈరోజు క్రైస్తవ జీవితంలోకి మనము అదుపులో ఉండాలి అంటే దేవునికి వెళ్ళారా, మన మాటలకు కళ్ళెం వేసుకోవాలి, మన చూపులకు కళ్ళెం వేసుకోవాలి, మనం దేవుడు స్వారీ చేసే విధంగా మన పైన జీలు ఉండాలి దేవునికి వెళ్ళారా. దేవుడు ఎక్కడానికి, ఎప్పుడైతే నువ్వు దేవునికి లోబడతావో అప్పుడే, దేవుని వాక్యానికి లోబడతావో అప్పుడే యెరూషలేములోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడని దేవుని పేరు మనం చేస్తున్నాం. లోకమును చూడకుండా నీ కళ్ళను మూసుకోవాలి. అలాగే కాకుండా మాటల విషయంలో శ్రద్ధగా పరిశుద్ధమైన మాటలు మాట్లాడడానికే లేకుంటే మౌనమై ఉండడానికే దేవుడిని పిలిచాడు. కానీ ఏ లోకమును వెదిరించి నువ్వు మాట్లాడకుండా ఉండాల్సిన వారు అయిన అనుభవంలోకి దేవుడిని పిలుస్తున్నారు. దేవునికి వెళ్ళారా, గుర్రము యొక్క అనుభవం ఏంటంటే దేవునికి వెళ్ళారా, నువ్వు లోకంలో చూడకూడదు, లోకానుసరమైన మాటలు నువ్వు మాట్లాడకుండా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి ఒక్కడే నీకు యజమాని ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ఒక్కడే ప్రభు, ఆయన నీ పాపముల కోసము రక్తం కార్చినటువంటి అనుభవంలోకి నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తును మోస్తావో దేవునికి వెళ్ళారా, అప్పుడే దేవుడు నిన్ను ఈ యొక్క యెరూషలేములోనికి నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 9వ గుమ్మమును మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము 29వ వచనం జ్ఞాపకం చేసుకుందాం దేవునికి బిడ్డరా. తూర్పు ద్వారము ఇది చాలా పరిశుద్ధమైనది. ఈ తూర్పు ద్వారము చాలా పరిశుద్ధమైనది. చాలా విషయాల్లో దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు తూర్పు నుంచి, అనేక మంది వారు తూర్పు ఉన్నటువంటి ప్రాంతం నుంచి, తూర్పు నుంచి వాళ్ళు వెళ్ళినట్టుగా తూర్పులో ఉన్నటువంటి దేవుని మందిరము దేవుని సాదృశ్యంగా మనం చూస్తాం. తూర్పు అంటే పవిత్రమైనది, పరిశుద్ధమైనదిగా దేవుని వాక్యము బయలుపరుస్తుంది దేవునికి వెళ్ళారా. ఎందుకంటే దేవునికి వెళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, తూర్పు వైపు తేరు చూచినప్పుడు గుమ్మపు మార్గమున యెహోవా తేజోమహిమ మందిరంలోనికి ప్రవేశించు. తూర్పు నుంచి మందిరంలోనికి ప్రవేశిస్తుంది. నీ హృదయములో తూర్పు అనగా దేవునికి వెళ్ళారా, మొట్టమొదటి చూపు. మీకు తెలుసా, న్యూస్ అంటాం కదా, ఈ న్యూస్ అనే పదంలోనే దిక్కులు ఉన్నాయి, 4 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కుల్లో మనం ఏ దిక్కుని ముందుగా అంటాము, ముందు తూర్పు అంటాం. అంటే ప్రథమ స్థానం దేనికి ఇస్తామంటే తూర్పుకి ఇస్తాం. నీ జీవితంలో నా జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే దేవుని యొక్క బిడ్డారా, ఏ విషయంలో, అందుకనే ఆయన అంట యేసు ప్రభు అంటాడు, తల్లికైనను బిడ్డకైనను అలాగే అక్క రక్షమ్మలకైనను నేను వేరు చేయడానికి వచ్చాను. ఎందుకంటే ఈ మాటలంటే దేవునికి వెళ్ళారా, ప్రప్రథమంగా దేవుడే మహిమ పొందాలి. మరుస్థానము నీ జీవితంలో ఎవరికి ఇస్తున్నామంటే దేవునికే ఇవ్వాలి. అందుకనే తూర్పు గుమ్మమును వాళ్ళు కట్టి ముగించారు. అంటే వాళ్ళ జీవితంలో దేవునికి వెళ్ళారా, తూర్పు గుమ్మం వైపు వాళ్ళు చూచినప్పుడు దేవుడే వాళ్ళ జీవితానికి ప్రథమ స్థానమై నిలిచాడని దేవుని పేరు మనవి చేస్తున్నాను దేవునికి వెళ్ళారా. వాళ్ళు తూర్పు యొక్క ద్వారమును కట్టి ముగించారు దేవునికి వెళ్ళారా. 10వ గుమ్మమును జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయము 31వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మిప్కాదు ద్వారము ఇది దేనికంటే చాలా విలువైనది. వాళ్ళ జీవితంలో, ఇస్రాయేలు జీవితంలో ఏది విలువైంది, లేకుంటే ఇప్పుడు మన జీవితంలో ఏది విలువైంది అంటే బంగారమే విలువైంది దేవునికి వెళ్ళారా. బంగారమే విలువైంది. ఆ గుమ్మము దగ్గర వీళ్ళు బంగారమును వాళ్ళు ఆ పనిని మొదలుపెట్టారు దేవునికి వెళ్ళారా. అంటే బంగారము యొక్క దాని ఉనికిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ మనసు ఎవరి మీద ఉంది, బంగారం మీద ఉందా, లేకుంటే బంగారమును కలుగు చేసినటువంటి యేసయ్య మీద ఉందా, లేకుంటే నీవే బంగారము కంటే శ్రేష్ఠుడు అని చెప్పినటువంటి వాక్యము దేవాలయం మీద ఉందా అని దేవుని పేరు మనం చేస్తున్నాను దేవునికి బిడ్డారా. యేసు ప్రభు వారు అంటున్నారు, మత్తయి సువార్త 23వ అధ్యాయము 17వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం దేవునికి బిడ్డారా. మత్తయి సువార్త 23వ అధ్యాయము 17వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలుగా నరక పాత్రునిగా చేయుదురు. అయ్యో, అందులోన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటు కంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటు కంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా ఏది గొప్పది? బంగారమా? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? బంగారానికి విలువిస్తున్నావా? దేవుని దేవాలయానికి, అంటే దేవుడు నుండి స్థలానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుని నుండి స్థలానికి ప్రాధాన్యత ఇస్తేనే బంగారం కన్నా నీ జీవితంలో గొప్పదైనటువంటి ఏదని భావించాలంటే దేవుని మందిరమే, దేవుడు నివసించు స్థలమే అని దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుని యొక్క బిడ్డరా, 11వ గుమ్మమును జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయము 16వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క బిడ్డరా, ఎఫ్రాయిము గుమ్మము వాళ్ళు కట్టి ముగించాలని అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని యొక్క బిడ్డరా, ఎఫ్రాయిము గుమ్మము అనగా అక్కడ పర్ణశాలకు అది గుర్తుగా ఉంది. పర్ణశాలకు గుర్తుగా ఉన్నటువంటిది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీకు తెలియదా అని వాక్యం అక్కడ గుర్తుంది. అంటే నీవు పర్ణశాలగా, దేవుని యొక్క మందిరముగా నువ్వు మారావా? దేవుని యొక్క మందిరపు అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఇప్పుడు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏమై ఉన్నావు దేవునికి? దేవుడు ఏర్పరిచినటువంటి ఆ కదిలే మందిరము, సలోమోను కట్టించినటువంటి శాశ్వతమైన మందిరము, అది పడదోయిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు అనేక మందిరాలు ఏర్పడ్డాయి. యేసుక్రీస్తు వారు అని చెప్పిన విధముగా ఏమాట చెప్పాడంటే, ఇది అర్థమవడానికే ఈ పరిస్థితి మనకు ఏర్పాటు చేశాడేమో దేవుడు, ఈ యొక్క కరోనా వైరస్ను నడిపించాడేమో. ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసించున్నాడని మీరు ఎరుగరా? ఇప్పుడు మీరు ఏ స్థానానికి వచ్చారంటే దేవుని మందిరం మీదే, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే స్థలం మీదే, దేవుని వాక్యం ఉండే స్థలం మీదే. ఆత్మీయ జీవితంలో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుని యొక్క వెళ్ళారా, నువ్వు దేవుని మందిరముగా తీర్చబడుతున్నావు. ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరముగా తీర్చబడ్డావో నీ యొక్క ఆత్మీయ స్థితి ఈ చివరి గుమ్మములో జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 39వ వచనంలో 12వ గుమ్మాన్ని కట్టి ముగించడానికి దేవుడు 52 దినాల్లోనే ఈ కరోనా యొక్క లాక్డౌన్ ముగించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడేమో. 52 రోజుల్లో నెహెమియా ప్రాకారములు కట్టిన అనుభవంతో ఈ మాట చెప్పాడు. ఒక క్రైస్తవ జీవితంలో నీవు 52 దినాల్లో ఈ కరోనా వైరస్ను ముగి మరి దాని యొక్క వానవాలు లేకుండా తుడిచిపెట్టడానికి దేవుడు అనుకూలపరిచాడేమో. ఈ 52 దినాల్లోనే లేకుంటే ఈ యొక్క చివరి గుమ్మము దేవునితో శాశ్వతంగా ముడిపడడానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి వెళ్ళరా, 12వ అధ్యాయం 39వ వచనం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మస్తిప గుమ్మము అవతల నుండి, హననీయులు గోపురము నుండి, మేయా గోపురము నుండి, గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి. బందీ గృహము మార్గములో నిలిచిరి. ఇక్కడ నువ్వు బందీ గృహం అంటే ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. ఇంకా ఏది కూడా నిన్ను ఆకర్షించలేదు. నువ్వు యేసుక్రీస్తు స్వరూపంలోనికి నువ్వు వచ్చావు. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిలోకి నువ్వు పిలువబడ్డావు. నువ్వు వచ్చి వీటన్నిటి నిధించి నువ్వు ఇక్కడ బంధించబడ్డావు. శాశ్వతమైన కృపతో బంధించబడ్డావు. హల్లెలూయా. ఏ శత్రువు నీ మీదకి రాకుండా యోబు చుట్టూ కంచి వేసినట్లుగా ఈరోజు కరోనా వైరస్ నీ మీదకి రాకుండా నీ చుట్టూ ఒక కంచి వేసుకుని ఈ యొక్క బందీ గృహంలోకి ఒక క్రైస్తవ రూపిగా నువ్వు మారు మనసు పొందినప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. అందుకనే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3 నుంచి 8 వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వెళ్ళారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధి మనతో కూడా ఉండడానికి ఇష్టపడుతుంది. అక్కడ ఏడుపు ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, మరి ఎలాంటిది ఏమి లేకుండా దేవుని యొక్క రాజ్యంలో శాశ్వత ఆనందాన్ని మనం పొందుకుంటామనే సత్యాన్ని ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. మీ జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వెళ్ళారా, నెహెమియా గ్రంథములో మరి ఆ వేదన
నెహెమ్యా కలిగినటువంటి ఆ బాధ నీకు నాకు కలుగుతుందా? పడిపోయిన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవడానికి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి 12 గుమ్మముల యొక్క ప్రాధాన్యతను పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తెలియపరిచాడే. వాటిని కట్టుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ 52 దినాల లోపల వాటిని ముగించగలిగితే నీకంటే యోగ్యమైనటువంటి జీవితమును, క్రైస్తవ జీవితం జీవించిన వాడు ఉండడు. ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను సమృద్ధి చేత నిన్ను ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏదన్నా దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కింద మీకు నెంబర్ కనిపిస్తుంది, దాన్ని ఫోన్ చేయండి. ఇంకా డీటెయిల్స్గా నేను మీకు వాక్యాన్ని నేను అందిస్తానని దేవుని పేరు మనవి చేస్తున్నాను. సమయం లేదు కాబట్టి దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము చేరిన మనకును సకల పరిశుద్ధులకు దేవుడు తోడైండి, కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి ప్రతిరోజు 11:30 లైవ్ ప్రోగ్రాం చూస్తున్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అన్ని విషయాల్లో మీరు మాకు ప్రార్థన చేయండి. మేము ఎప్పుడూ మీ గురించి ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే దేవుడు మరి ఒక మాట ఈరోజు బయలుపరిచారు, మా కోసం మీరు ప్రార్థన చేయండి. మేము ఎప్పుడూ దేవుని పనిందే మేము పని ఆసక్తి కలిగి ఉంటున్నాం. కాబట్టి మీకోసం మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం ఒక ప్రార్థన చేయమని దేవుని పేరు మనం చేస్తున్నాం. దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.